హాయ్ అండి, వెల్కమ్ టు అరుణ కిచెన్. ఈరోజు మా ఇంట్లో వినాయక చవితి. వినాయక చవితికి వినాయకుడిని ఎలా అలంకరించుకున్నానో మీతో నేను చూపిస్తానండి. మీకు ఫస్ట్ ఇటువంటి పీటలు తీసుకున్నాను, దీని మీద వినాయకుడిని పెడతాను. ఇలా ముందుగా ఇట్లా స్టిక్ చేసుకుని పెట్టుకుని ఉన్నాయన్నీ ఒక్కొక్కటిగా ఇలా గుచ్చుకోవాలి. తర్వాత జిల్లేడు పూలు, ఇది అయిపోయిన తర్వాత కింద వాటిలోనే ఇలానే వచ్చేసాయి. ఇలా పైన కింద మొత్తం ఇట్లా పూలు అరేంజ్ శరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి. వినాయకుడి అలంకరణ అయిపోయింది చూడండి, ఎంత మంచిగా ఉందో. గౌరీ తనయాయ ధీమహి గజేశానాయ పుండ్రాల పాయసం కోసం కొంచెం వాటర్ తీసుకున్నా, వాటర్ కాగిని పిండి యాడ్ చేసుకున్నాం. కలుపుకుంటా పిండి యాడ్ చేయాలి. ఇదంతా మంచిగా ముద్దలాగా అవ్వాలి. బెల్లం వేసుకొని వాటర్ పోసుకున్నాను, అది కొంచెం వేడైనాక దీంట్లో ముందుగా చేసుకున్న ఉండ్రాళ్ళన్నీ దీంట్లో వేసేస్తున్నా. దాంతోపాటు శనగపప్పు, కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకున్నాక దీంట్లో ఫస్ట్ ఉండాలి చేసుకున్నాం కదా ఆదాయ పిండిని, కొంచెం వాటర్ పోసుకొని ఇట్లా పలుపులు చేసుకోవాలి. చేసుకున్న దాన్ని దీంట్లో ఇలా కలుపుకోవాలి. శనగపప్పు ఉడికిపోయింది, ఉండాలు అన్నీ ఉడికిపోయింది. ఇది కొంచెం దగ్గర పడాలి, చిక్కబడు ఉడికిందండి, మంచి దగ్గరకు వచ్చింది. ఇప్పుడు పాలు పోసుకోవాలి. గీతసారాయ గీతతత్వాయ గీతగోత్రాయ ధీమహి గూఢగుల్ఫాయ గంధమత్తాయ గోజయప్రదాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి. వినాయకుడి పూజ అయిపోయిందండి, నైవేద్యాలు కూడా పెట్టేశాము. మా వినాయకుడు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అరుణ కిచెన్ అంటే